సార్ ఆమెది ప్రేమ వివాహం కాదు సార్, మాది రాఘవరావు అంటే వాణి తండ్రి, వాణి తండ్రి తాలూకా తల్లి, నా తల్లి లీలావతి, నా తల్లి తాలూకా తల్లి, ఇద్దరు స్వంత రక్తం పంచుకున్న అక్క చెల్లెలు. రాఘవరావు తల్లి మా అమ్మాళ్ళ తల్లి, అంటే మా అమ్మాళ్ళ తల్లి ద్వారా దువాడ శ్రీనివాస్ వస్తే రాఘవరావు తల్లి ద్వారా వాణి వచ్చింది. అంటే ఇక్కడ పేదవాడు ఎవడు ధనవంతుడు ఎవడు సార్? ఆ ఇద్దరు తల్లులు అక్క చెల్లెళ్ళు ఏ స్థాయి అయితే మా ఇద్దరు అదే స్థాయి అవుతుంది. కానీ నిరంతరం నువ్వు పేదోడివి, నువ్వు మధ్యతరగతి కుటుంబంలోని, నీకేముంది, నువ్వు నిందితో వచ్చావు, షర్టుతో వచ్చావు, నేను రాఘవరావు అంటున్నాడు. పెళ్లికి ముందు వచ్చే గొడవలు వాళ్ళే చెప్పారు. పెళ్లి కూడా గొడవలతోనే జరిగింది. మా ఇంట్లో ఒక మా అమ్మమ్మ గారు చేసినటువంటి పనిది, మా ఇద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం జరిగింది తప్ప సార్ రామవివాహం కాదు. రామవివాహం అయితే పెళ్లికి ముందు ఎందుకు గొడవలు ఉంటాయి, పెళ్లి తర్వాత ఎందుకు గొడవలు ఉంటాయి? 90 రోజులు నువ్వు భక్తులు వినేసి వచ్చేయని రాఘవరావు అన్నాడు అని వివరాలు ఎందుకు చెప్తారు? గొడవలు ఎప్పుడు జరిగాయి? మా అమ్మ ఎందుకు, మా అమ్మ ఎందుకు ఒక్క నిమిషం కూడా ఇంటికి రాలేదు? వివాహ శ్రీనివాస్ ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయినాడు? తల్లిని ఎందుకు దూషిస్తారు? రాజకీయంగా నాకు ఎందుకు టార్గెట్ పెడతారు? 5 సార్లు పోటీ, మరి రాజకీయం నాకు ఇచ్చాము, మా వల్ల వివాహ శ్రీనివాస్ రాజకీయ నాయకుడు అయ్యాడు, ఇంత స్థాయికి వచ్చాడు అంటున్నారే, మరి 5 సార్లు నేను పోటీ చేసి ఒకసారి ఎంపీగా కూడా చేశానే, మరి రాజకీయ వారసత్వం ఇచ్చిన మీరు నన్ను ఎందుకు గెలిపించలేదు? నేను ఎందుకు ఓడించారు? నేను గొప్పగా ఉంటే అది మీరు ఇచ్చారు, ఓడిపోతే నా తాలూకా ప్రతిఫలం, ఓటమికి నేను కారణం, నా విజయానికి మీరు కారణం. ఏంటి సార్ ఇది ఇలాంటి దుర్మార్గమైనట్టు? ఆవిడ మాటల్లోనే మీరు వినండి, అన్ని స్టేట్మెంట్లు వినండి, ఒక్క ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా డిఫరెంట్ స్టేట్మెంట్స్ తో ఈ కథనాలు తీసుకెళ్తున్నారు సార్. నేను చిన్నప్పటి నుంచే వ్యాపారాలు సార్, 24 సంవత్సరాలు వచ్చినప్పటికే నేను వ్యాపారాలు, అంటే 1992 నుంచే నేను జూనియర్ కాలేజ్ పెట్టాను. 4 3 జూనియర్ కాలేజీలు ఉండేవి నాకు, ఒక ట్యూటోరియల్ ఉండేది, 800 మంది విద్యార్థులు ఉండేది ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. అలాంటి అక్కడి నుంచి నేను వ్యాపారాల్లో గ్రానైట్లోకి వచ్చాను. డబ్బుకి ఇప్పుడు నాకు చేతులు ఇబ్బంది పడే రోజులు. అలాంటి వాణి తండ్రి నేను చెప్తున్నాడు 350 రూపాయలు లాడ్జ్ గుండె వదిలేసి వెళ్ళిపోయాడు నేను కట్టాను. అది అలాంటి మాటలు చెప్పుకుంటారు సార్ అల్లుడి గురించి? అంతని అతని గురించి చెప్పాలంటే ఆడవాళ్ళని ఇంటికే తెచ్చిపెట్టేవాడు రాఘవరావు. ఎవరికైనా చెప్పమని తక్కువలో మీరు ఎక్కడైనా అడగండి, వ్యసన పొరుడు తాగుబోతు. అలాంటి వ్యక్తికి కూతురు ప్రశ్నించాలి, కానీ ఆ రాఘవరావు కూతురు చేత నన్ను ప్రశ్నించాడు. అంతేకాదు ఆ కూతురు ద్వారా నా కూతురు ద్వారా కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇదంతా కూడా ఒక ఒక కాన్స్పిరసీ సార్, క్రిమినల్ కాన్స్పిరసీ అని చెప్పొచ్చు. ఇదంతా కావాలనే నన్ను ఇప్పుడు అల్టిమేట్ గా మరి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? నేనేమన్నాను సార్, ఆస్తులన్నీ రాసేస్తాను, ఇంకా చిన్న ఏదైనా ఉంటే అవి కూడా రాసేస్తాను, బంగారు తల్లులు లాంటి నా పిల్లలకి నేను చూసుకుంటాను, వాళ్ళకి చిన్నపాపకి ఇంకా పీజీ చదివించాలి, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి, ఘనంగా చేయాలి, ఆర్థిక స్తోమతలు కూడా కల్పించాలి, ఇవన్నీ నేను చూసుకుంటాను, నా బాధ్యత అది, ఆమెకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తాను, ఈ ఒక్క ఇల్లు మాత్రం నేను ఇవ్వలేను, ఇస్తే మీరు కాలం వేస్తే నేను చెట్టు కిందకో పుట్ట కిందకో పోవాలి, ఈ స్థితిని మళ్ళీ నాకు ఇదివరకు వేస్తే కల్పించారు, ఈ స్థితి మళ్ళీ కల్పించదని ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను సార్. అందుకే ఇల్లు తాత ఏది కావాలంటే అవన్నీ కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ నేను. లేదు సార్, అది ఎలా వచ్చిందంటే 498A మా మధ్య ఆమె యొక్క 10వ తారీఖు నాకు కంప్లైంట్ ఇచ్చారు సార్, ఈ గొడవలన్నీ జరుగుతున్నప్పుడు. అదే మీకు ఏమైనా చెప్తూ డిస్కనెక్ట్ అయ్యింది, నేను ఎప్పుడూ విషయాలు ప్రజలకు తెలియజేయలేదు, నాకు విడాకులు ఇచ్చేయండి అన్నా కూడా ఆమె నన్ను కోరగా నేను ఇవ్వలేదు, మెసేజ్ కూడా పెట్టింది అయినా నేను ఇవ్వలేదు. మొన్నను ఇంటికి ట్రెస్పాస్ తీసిన తర్వాత 10వ తారీఖున నా మీద కంప్లైంట్ ఇచ్చారు, 498A భర్త మీద దువాడవాణి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే బాగుంది, అప్పుడు నేను ఏం చేశానంటే మరి ఇప్పుడు ఆవిడకి శాశ్వతంగా ఉన్న కోరిక మరి ఎందుకు తీర్చకూడదు, ఇప్పుడు ఇచ్చేద్దామని డివోర్స్ నోటీస్ కూడా ఇచ్చాను. ఆల్రెడీ కోర్టు ప్రొసీజర్స్ కూడా నడుస్తున్నాయి సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే డివోర్స్ దిశకొచ్చేసింది, 498 దిశకొచ్చి FIR కూడా ఫైల్ అయిపోయింది. ఈ దిశలో నేను దువాడవాణి కలిసిన జరగదు సార్, అయిపోయింది ఆ చరిత్ర క్లోజ్. కానీ దువాడవాణికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తూ నా పిల్లల్ని మాత్రం నేనే చూసుకుంటాను, నా బాధ్యత, ఆ పిల్లలు బాగా చదువుకొని అయ్యే వరకు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను సార్. నా దగ్గరికి మీరు అన్నట్టు కొన్ని 100,000 మంది కుటుంబాలు నేను కలిపాను, వాళ్ళు విడిపోతారనుకుంటే కోర్టు పంపించేస్తాను, లాయర్ దగ్గర పంపించేస్తాను, విడిపోయింది నేను ఇప్పుడు చెయ్యను కలిపాను తప్ప. కలిపే దానిలో కొంతమందికి ఆర్థిక సమస్యలు, కొంతమందికి అప్పులు బాధలు ఉంటే నేను డబ్బు ఇచ్చి మరీ కలిపాను,
వాళ్ళ సమస్యలు తీర్చున్నారు. ఇలాంటివి కూడా చేశాను చాలా నా జీవితంలో. కానీ నా జీవితానికి వచ్చేటప్పటికి మాత్రం పరిస్థితి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సార్, ఇప్పుడు మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆమె నన్ను 498A వేసి విడాకులు కోరి 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 చాలా సార్లు కోరిన తదుప అదే చదువు తారీఖున నా నోటీస్ కూడా వెళ్ళింది సార్. అంటే ఆమె కోరిక మేరకే డివర్స్ నడుస్తుంది సార్. ఈ డివర్స్ కి పిల్లలకి సంబంధం లేదని నేను క్లారిటీగా చెప్తున్నాను సార్. పిల్లలు నాదే బాధ్యత అని చెప్తున్నాను సార్. సార్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే డంబెల్స్ ఒకసారి విసిరారు, ఒక చిన్న ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో తాళం వేసుకొని లాక్ పెట్టుకొని రాత్రి అంతా ఉంటాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళిపోతానని చెప్తాను. నన్ను సంస్థ కూడా అప్రతిష్ట పాలు చేసేసినారు, నాకు అధిష్టానం కూడా అప్రతిష్ట పాలు చేసినారు, నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసేసింది వాడిని. ఇవన్నీ నిరుద్యోగుల మధ్య జరుగుతుంటే ఇబ్బంది లేకపోయి ఉండదు, బహిరంగ పరచడం వల్ల నష్టం అంతా జరిగింది. ఇప్పుడు కలిసి ఉండడం జరుగుతుందా సార్? మీరే చెప్పండి సార్, కలిసి ఉన్న దీనికి సొల్యూషన్ వస్తుందా సార్? మన వల్ల తన తన వల్ల పిల్లలు నన్ను ప్రశ్నించేటట్టు చేసిన ఆ ప్రశ్నలన్నీ నాకు సంతోషంగా ఉంటాయి. నా పిల్లలు నా రక్తం, నాకు సంతోషంగానే ఉంటాయి. కానీ ఆ పిల్లలకి బాధ్యత నేను వాళ్ళకి ఒక వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించవలసినటువంటి బాధ్యత మాత్రం నాకు ఉంది. నేను ఇచ్చిన ఆస్తులన్నీ దూరాన్ని వాడుకోవచ్చు, పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను మాత్రం పిల్లల్ని చూసుకుంటానని తెలియజేస్తున్నాను. కలిసిన విధానానికి అయిపోయింది సార్, ఆ టైం దాటిపోయింది. 30 సంవత్సరాలు ఓపిక పెట్టాను కలకు విడిపోకూడదని. 30 ఏళ్లలో నేను ఎప్పుడు పబ్లిక్ లో చెప్పలేదు శ్రీవాడ శ్రీనివాస్ గారు నేను చాలా గొప్పవాడు, ఉన్నతమైన వాడు, నా భార్య గొప్ప భార్య అనే చెప్పాను చాలా మీడియాలో. ఎందుకు చెప్పానో తెలుసా? కేవలం కుటుంబ పర్యాల కోసం గుండెల్లో బాధను మోసుకుంటూనే చెప్తాను, టిక్కెట్ ఇవ్వాల్సిన సందర్భంలో కూడా నవ్వుకుంటూనే చెప్తాను. ఆమె పోటీ చేయి, ఆమెకి నేనేంటే నేనైతే ఏంటని చెప్పానా తప్ప అది ఎందుకు చెప్పానంటే మీరన్నట్టు కాంప్రమైజ్కి వస్తుంది, మీరన్నట్టు క్షమాపణలకు వస్తున్నాయి, మీరన్నట్టు తగ్గటానికి వస్తున్నాయి. ఇంకేం చేయాలి సార్? ఏం బ్రతుకున్నాను సార్? హృదయ వేదనతో సంఘర్షణలతో నలిగిపోతూ చస్తున్నాను సార్. ఇంకేముంది సార్ నా దగ్గర? నన్ను పార్టీ నేను సస్పెండ్ చేస్తే పిల్లలకు వచ్చిన లాభం ఏంటి, తనకు వచ్చిన లాభం ఏంటి సార్ చెప్పమనండి సార్ ఒకసారి. అంటే మీకు అర్థమైంది కదా సార్, ఆమె నాన్న నాన్న అని పిల్లల చేత పిలిపించి నాన్నకు తలుపులు నాన్న అని పిలుస్తుంటే తలుపులు తీయట్లేదని పిల్లల చేత అనిపించే కోణంలో టైప్ చేస్తుందా, లేదు నా కుటుంబాన్ని వదిలేసి ఇంకో మైండ్తో ఉన్నాడన్న కోణంలో ఫైట్ చేస్తుందా, ఎమ్మెల్సీ తీసేసి నన్ను పార్టీని సస్పెండ్ చేయాలన్న కోణంలో ఫైట్ చేస్తుందా? అసలు తనకు కోణం లేదు సార్, ఆమె తనకు యాంగిల్ లేదు సార్, ఆమె ఒప్పుకే లేదు సార్. అసలు ఇంతే కాకుండా నువ్వు కళాశాలలో కానీ ఇంకెక్కడ కానీ మాధురితో ఉండొచ్చు, తెక్కల్లో ఉండకూడదు అంటే అదే కోణం సార్. ఒక భార్య నువ్వెవరితోనే ఉండు ఈ ప్లేస్ లో ఉండకు అంటే ఏంటి సార్? అది మరి ప్లేస్ ఎనిసే 27 కిలోమీటర్లు సార్, అక్కడ చేస్తే తప్పు కాదా సార్? ఇలా అనొచ్చా సార్? అసలు ఏంటి నడుస్తుంది సార్ కదా? అసలు ఏం కావాలి సార్ తనకి? నేను ఎమ్మెల్సీగా ఉండడం కావాలా? నేను సస్పెండ్ అయిపోవడం కావాలా? నా పార్టీ సస్పెండ్ చేసేయడం కావాలా? ఈరోజు అచ్చెన్నీ నువ్వు సపోర్ట్ చేస్తావు, అచ్చెన్నీ నీ సపోర్ట్ చేస్తున్నాడు, పోలీసు మద్దతు అంతా నీకు ఇస్తున్నారు, ఈరోజు జగన్కు దోహం చేస్తావు, టిక్కెట్ ఇస్తే జగన్ దేవుడు అన్నావు, టికెట్ జగన్ తెలుగుదేశానికి ఓట్లు వేసావు, నువ్వు మీ నాన్న కలిసి నా పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? నువ్వు వైసీపీ గురించి ఏ అర్హతతో మాట్లాడుతున్నావు? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు? నువ్వు వైసీపీకి చేసావా? ఏంటి సార్ ఇది? అంటే రాజకీయ కోణమా కుటుంబ కోణమా? అసలు ఏంటి సార్ జరుగుతుంది? నాకు అర్థం కావట్లేదు. పార్టీ పెద్దలు నాతో మాట్లాడారు సార్, కానీ ఇది కుటుంబ వ్యవహారం కాదు సార, ఏం చేయగలుగుతారు చెప్పండి? కుటుంబ వ్యవహారం కుటుంబ పరంగా సాల్వ్ అవ్వాలని ఎవరైనా అనుకుంటారు తప్ప పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయితే అది ఎలా అవుతుంది? అవడం కష్టం కదా సార్ కుటుంబ వ్యవహారం. కానీ ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే అధికార పార్టీ నేతలు ఇన్వాల్వ్ అవుతారు దానిది. జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సార్లు మా కుటుంబాన్ని కూర్చోబెట్టి మాట్లాడారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆ మహావ్యక్తి మమ్మల్ని కూర్చోబెట్టి మా కుటుంబం కోసం 5 సార్లు చర్చలు జరిపారు. నచ్చ చెప్పారు చాలా ప్రయత్నాలు చేశారు, చాలా అందరూ ప్రయత్నాలు చేశారు. అధిష్టానం అంతా కూడా చాలా వినోదారంలో లేదు సార్, అంతే. టికెట్ ఇస్తే జగన్ అన్న, టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు తెలుగుదేశానికి చేశారో లేదో ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్ ఫస్ట్. నాకు వెళ్ళినట్టు వెళ్ళిపో సపోర్ట్ చేశారో లేదో వచ్చింది కానీ సార్, ఆమె కోరిక కుటుంబ పరంగా ఉందా రాజకీయ పరంగా ఉందా అని నాకు ముందు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి కుటుంబ పరంగా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి రాజకీయ పరంగా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి మాధురి గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడుతుందో దానికి అర్థం కాలేదు. ఆ కోరిక ఏంటో చెప్తే
అది నాకు అర్థమవుతుందని నేను అంటున్నాను సార్. మీకు మాదిరి సమస్య, నేను పార్టీ సస్పెండ్ చేయటం సమస్య, ఏంటి మీ సమస్య ఏంటి? నేను చక్కెర నుంచి చెడిపోవటం ఉన్నది, మీ సమస్య చక్కెర ఉండకూడదు అంటుంది. నేను చక్కెరలో ఉండకూడదు అంట, పక్క ఊళ్ళో ఉండొచ్చు అంట. ఏంటి ఈ విచిత్రమైన కోణం సార్? ఒక భార్య సార్ నేను మాదిరితో ఉన్నాను అని తన ఆరోపణ చేస్తుంది కదా. నువ్వు మాదిరితో పక్కనే ఉంది, చక్కెర మాత్రం ఉండదు అని ఏ భార్య ఈ భారతదేశంలో చెప్తుందా సార్?